చిరంజీవితో ఛాన్స్ వదులుకున్నా అన్న విజయశాంతి ఇక వివరాల్లోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి ఇక వివరాల్లోకి వెళ్తే తెలుగు తెరపై మెరిసిన హీరోయిన్లో విజయశాంతి క్రేజ్ వేరేగా ఉంటుంది తొలిగా గ్లామరస్ హీరోయిన్గా అందాలను ఆరబోసి ఆమె తర్వాత యాక్షన్ సినిమాలో సైతం దుమ్ము రేపేసింది కర్తవ్యం సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకుంది ఆమె అభిమానులకు లేడీ అమితాబ్ బచ్చన్ అనే పిలిచేవారు రెండు వేల ఆరులో నాయుడమ్మ తర్వాత పూర్తిగా దూరమైన విజయశాంతి రాజకీయాల్లో బిజీగా మారిపోయారు మహేష్ బాబు అనిల్ రావుపూడి కాంబినేషన్లో వచ్చిన సరిలేరు నీకెవరు చిత్రంలో చాలా ఏళ్ల తర్వాత ఆమె తెర మీదకి కనబడింది ఈ సినిమాలో విజయశాంతి పాత్రకు మంచి క్రేజ్ రావడంతో వరుస అవకాశాలు ఆమెకు వచ్చాయి చాలామంది దర్శక నిర్మాతలు తమ సినిమాలో నటించాలని ఆమెను ఇంటికి వెళ్ళి మరీ కోరారుట ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో ఆమె నటించున్నట్లు వార్తలు చాలానే వచ్చాయి ఇక ఆచార్యలో ఈమె నటిస్తుందని చాలా వార్తలు అయితే మనకు వచ్చాయి దీనిపై తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు రాములమ్మ ప్రస్తుతం తాను రాజకీయంలో బిజీగా ఉన్నానని మళ్ళీ సినిమాల్లో నటిస్తానంటూ వస్తున్న వార్తల్లో నిజమేమీ లేదని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి గారితో ఆఫర్ వచ్చింది అన్నమాట నిజమే నేను సినిమాలో నటించను అని ఆమె ఖచ్చితంగా చెప్పేసింది తనకు ఇప్పుడు సినిమాల కంటే రాజకీయాలే ముఖ్యమని అన్నారు ఆమె ప్రజాసేవల్లో ఉండడమే తనకు ఇష్టమన్నారు ఈ వ్యాఖ్యలతో కొంతకాలం తనపై వస్తున్న రోమర్ రోమర్లు అన్నిటికీ ఆమె ఒక్కసారిగా సమాధానం ఇచ్చింది ఇటీవలే ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే ఇక చిరంజీవి గారు విజయశాంతి ఆచార్య సినిమాలో నటించనని మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది